నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈ రోజు హెలో డాక్టర్ లో పార్థ డెంటల్ కేర్ నుంచి డాక్టర్ కల్పనా గారు మనతో ఉన్నారు. సో పళ్ళు సమస్యలు ఎందుకు వస్తాయి, కారణాలు ఏంటి, ఎటువంటి చికిత్సా విధానాలు అమల్లో ఉన్నాయి, అలాగే చుట్టుకు సంబంధించిన సమస్యలు ఏమేమి ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్. హాయ్. చిన్న వయసులోనే పళ్ళు ఈ మధ్య లూజ్ అయిపోతూ ఉంటున్నాయి డాక్టర్ చాలా మందికి. సో అసలు పళ్ళు ఎందుకు బదులవుతున్నాయి? పళ్ళు లూజ్ అవ్వడానికి చూడండి, చిగుర్ల నుంచి ఎవరికైతే బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుందో వాళ్ళందరికీ తొందరగా పళ్ళు జరిగిపోవడానికి, పళ్ళు లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే, పెయిన్ అనేది లేకపోవడం వల్ల ఐడెంటిఫై చేయలేరు దాన్ని. సో ఎవరికైనా బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయంటే అలర్ట్ అవ్వండి, దానికి ట్రీట్మెంట్ ఉంది, నార్మల్గా క్యూర్ చేసుకోవచ్చు. గమ్ ఇన్ఫెక్షన్స్ వల్లే పళ్ళు లూజ్ అయిపోతాయి. కొంతమంది ఈ మధ్య ఎక్కువ కాలంలో 127 బ్రాంచెస్ ఉన్న పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో అత్యధికంగా కేసెస్ పళ్ళు లూజ్ అవుతున్నాయని, చిగుళ్ళ నుంచి నెత్తురు వస్తుందని, అన్ని పళ్ళు తీసేసి కొత్త పళ్ళు పెట్టమని అలా వస్తున్నారు. కానీ దీన్ని స్టార్టింగ్లోనే మనం ఆపేయచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. కాదు, మీరు ఐడెంటిఫై చేసి ఎప్పుడు చేయాలి, గమ్ బ్లీడింగ్ అవుతుంది, పళ్ళు తొమ్ముకుంటుంటే నెత్తురు వస్తుంది, అలాగే చిగుళ్ళకి చీమ్ పట్టడము, పళ్ళు కదిలిపోవడము, జారిపోవడము, సందులు వచ్చినట్టు అవ్వడము, నోట్లోంచి స్మెల్ రావడము, ఈ కండిషన్స్లో మీరు ఐడెంటిఫై చేసి రాగలిగితే డెఫినెట్గా మనం క్యూర్ చేయొచ్చు. చాలా జాగ్రత్తగా చేస్తున్నాము గమ్ ట్రీట్మెంట్స్, దానికి లేజర్ కూడా వాడతాము, అలాగే ఫ్లాప్ అనే హైయర్ ఎండ్ ట్రీట్మెంట్స్కి వెళ్ళినా కూడా బోన్ గ్రాఫ్ట్ వాడతాము, పిఆర్పిని కూడా వాడి మేము చేస్తాము. మోస్ట్ అడ్వాన్స్డ్ గమ్ సర్జరీస్ చేసి పూర్తిగా చిగుర్లని నయం చేసే పూర్తి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది. కానీ పేషెంట్లు ఎవరు ఆ టైంలో రావట్లేదు, మొత్తం చిగురంతా కిందకి జారిపోయిన తర్వాత, పళ్ళంతా గ్యాప్స్ వచ్చేసిన తర్వాత, పళ్ళన్నీ లూజ్ అయిపోయిన తర్వాత వస్తున్నారు. అలా చేయడం కన్నా మీ ముందే రాగలిగితే పళ్ళు అసలు లూజే అవ్వకుండా, పళ్ళు దూరం జరగకుండా మనం 100% ఆపచ్చు. అండ్ అలానే టీత్ మధ్య గ్యాప్ కూడా ఉంటూ ఉంటుంది, సో ఆ గ్యాప్ని కూడా కరెక్ట్ చేయొచ్చా డాక్టర్? 100%. ఇప్పుడు పళ్ళ మధ్యన గ్యాప్స్ మనం చిన్నప్పటి నుంచి వచ్చినా, మధ్యలో నెగ్లెక్టెడ్ గమ్ డిసీజెస్ వల్ల వచ్చినా కూడా మనం క్లోజ్ చేయొచ్చు. దీనికి ఆడ మగ అనే వ్యత్యాసం ఏం లేదు. కానీ గ్యాప్స్ ఉండే సమస్యతోని బాధపడుతుంటారు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, బయటికి ఎవరిని కలవలేకపోతుంటారు. కానీ గ్యాప్స్ క్లోజ్ చేయడానికి ట్రీట్మెంట్ చాలా సింపుల్ అండి. మనం అంతవరకు ఎందుకు క్లిప్పుల్ ట్రీట్మెంట్ ఒక్కటే ఆప్షన్గా ఉండే గ్యాప్స్ ట్రీట్మెంట్లో, మీరు టెంపరీ వర్షన్ కనుక ఓకే అంటే అరగంటలో మీ గ్యాప్స్ని క్లోజ్ చేయొచ్చు, లేదా ఎలైనర్ పెట్టచ్చు, ఎలైనర్ పెట్టి మీ గ్యాప్స్ని క్లోజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకా అంటే ఎలైనర్ అంటే ఏంటి, క్లిప్పులు కాకుండా తీసి పెట్టుకునే ఒక సన్న ట్రే వేయడం ద్వారా కూడా మన సందులు అనేవి క్లోజ్ అయిపోతాయి. స్మైల్ డిజైనింగ్ అనేది కేవలం 2 వీక్స్లో ఫినిష్ చేయొచ్చు. మీరు స్మైల్ డిజైనింగ్ చేసుకున్నారని కానీ, లేకపోతే అవి ఆర్టిఫిషియల్ టీత్ అని కానీ, క్యాప్స్ అని కానీ, లామినేట్స్ అని కానీ ఎవరు గుర్తుపట్టలేరు, అంత న్యాచురల్గా ట్రీట్మెంట్ చేయొచ్చు. సో గ్యాప్స్ అనే సమస్యని పెద్దగా చూడద్దండి, చాలా చిన్న సమస్య అది. కాకపోతే గ్యాప్స్ ఉండడం వల్ల చాలామంది స్మైల్ డిఫెక్టివ్గా ఉంటుంది, అక్కడంతా ఫుడ్ ఎరికిపోయి స్మెల్ వస్తూ ఉంటుంది, మాట్లాడేటప్పుడు స్పష్టత ఉండదు. ఇన్ని సమస్యలతో ఉండాల్సిన అవసరం మటుకు డెఫినెట్గా లేదు. అండ్ అలానే వంకర పళ్ళు ఉంటాయి, పన్ను మీద పన్ను ఉంటాయి, సో ఇలాంటి వాళ్ళని కూడా కరెక్ట్ చేయొచ్చు అంటారా? 100% వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి కూడా. చాలా మంది చూడండి, ముందుకి వెనక్కి టీత్ ఉంటాయి, వంకర పళ్ళు అంటాం, అలాగే పైన కొన్ని పళ్ళు ఉండిపోతాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మధ్యాహ్నానికి కల్లా స్మెల్ వస్తుంది వాళ్ళు. వాళ్ళు క్లీన్ చేసుకోరా? డెఫినెట్గా క్లీన్ చేసుకుంటారు. బ్రష్ చేసుకున్నప్పుడు కూడా బ్రష్ బ్రిజిల్స్ అనేవి కార్నర్స్లోకి వెళ్ళదు. సో ఫుడ్ పార్టికల్స్ కానీ, డర్ట్ కానీ ఆ కార్నర్స్లో అంతా ఇరుక్కుపోయి బయట మధ్యాహ్నానికి స్మెల్ వస్తుంది. రెండు, క్లీనింగ్ సరిగా లేకపోవడం వల్ల గమ్ ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో వంకర పళ్ళు ఉండే వాళ్ళందరికీ కూడా బ్లీడింగ్ గమ్స్ ఉండడానికి, తొందరగా పళ్ళు లూజ్ అయిపోవడానికి, స్మైల్ డిఫెక్టివ్గా ఉండడానికి, నోట్లోంచి స్మెల్ రావడానికి మనకుండే ఇర్రెగ్యులర్ టీతే కారణం. కానీ దాన్ని కరెక్ట్ చేసుకోలేమా? 100% కరెక్ట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఇదివరకులా క్లిప్పులు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. క్లిప్పులు పెట్టుకోవడానికి భయం అంటే తీసి పెట్టుకునే ట్రే, ఎలైనర్, ట్రాన్స్పరెంట్ సన్న ట్రే వేసుకుని వంకర పళ్ళని కరెక్ట్ చేసుకోవచ్చు. స్మైల్ డిజైనింగ్ చేసుకుని కూడా వంకర పళ్ళని కరెక్ట్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ ఆప్షన్స్ చూసారు ఎంత బాగున్నాయో. ఒకప్పుడులా లేవు ఇప్పుడు డెంటల్ ట్రీట్మెంట్స్. ఎటువంటి సమస్యనైనా ఈజీగా మీ టైంకి తగినట్టు, మీ వర్క్కి తగినట్టు, మీ ఏజ్కి తగినట్టు ట్రీట్ చేసి కరెక్ట్ చేసే అవకాశం 100% ఉంది. ఇంత చక్కటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు, నాకు వంకర పళ్ళు ఉన్నాయి, పన్ను మీద పన్ను ఉంది, నోట్లోని స్మెల్ వస్తుంది, బ్లీడింగ్ గమ్స్ ఉన్నాయని లైఫ్ టైం బాధపడాల్సిన అవసరం 100% లేదు. రైట్, వీ హ్యావ్ అ కాల్ డాక్టర్ బాలు గారు. నమస్తే అండి బాలు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం, నాకు యాక్చువల్గా పళ్ళు ఇప్పుడు గ్యాప్ ఉన్నాయి కదా మేడం, ఈ మధ్య నాకు పళ్ళులో గ్యాప్ వస్తున్నాయి. ఓకే, దానికి సంబంధించిన ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు బాలు మీరు? వెస్ట్ గోదావరి. వెస్ట్ గోదావరి. ఇప్పుడు పళ్ళు అప్పటి వరకు బాగా ఉంటే సడన్ గా మూవ్ అవుతున్నాయంటే
పళ్ళకి సపోర్టింగ్ గా ఉండే బోన్ తగ్గిపోతుంది అని అర్థం. బోన్ తగ్గిపోతుంది అంటే బోన్ కి ఇన్ఫెక్షన్ వచ్చింది అని అర్థం. సో మీకు రెండు ఆప్షన్స్ అండి, ఒకటి గమ్ ట్రీట్మెంట్ చేయించుకుని తర్వాత గ్యాప్స్ క్లోజ్ చేసుకోండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది, పెద్ద ఇష్యూ కాదు. కాకపోతే వెంటనే అడ్రస్ చేయండి. ఇప్పుడు గమ్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఓవర్ నైట్లో తగ్గిపోవు, ఓవర్ నైట్లో పెరిగిపోవు కూడా, బట్ కంటిన్యూస్ అండ్ కంటిన్యూస్ అంటే ఒకసారి స్టార్ట్ అయింది అంటే ఒక ఏరియా నుంచి మిగతా ఏరియాస్ అన్నిటికీ పాకుతుంది, అది కంటిన్యూస్గా జరుగుతుంది ఈ ప్రాసెస్ అనేది. ఇవాళ రేపు వచ్చే సంవత్సరం అలా ఎన్ని సంవత్సరాలు మీరు ట్రీట్మెంట్ చేయించుకోరో అన్ని సంవత్సరాలు అది బోన్ని తినేస్తూ ఉంటుంది. అందుకే అంటారు, మేడం మాకు 2 సంవత్సరాల క్రితం చిగుళ్ళ నుంచి నిద్ర వచ్చినాయి, అప్పుడంతా బాగానే ఉంది మేడం, సడన్గా ఇప్పుడు పళ్ళు జరిగిపోతున్నాయి, సడన్గా పళ్ళు లూజ్ అయిపోతున్నాయి అని పేషెంట్ ఆశ్చర్యంగా చెప్తారు. దానికి ఆశ్చర్యం ఏంటంటే జబ్బు అనేది లోపల మీరు ట్రీట్ చేయకుండా వదిలిపెట్టినారు కాబట్టి లోపల ఉండే ఎముకను అది తినేస్తూ ఉంటుంది, అదే ప్రాబ్లం అనేది. మీది కూడా అంతే సార్, ఒకసారి గమ్ ట్రీట్మెంట్ చేయించుకోండి. మీరు గ్యాప్స్తో ఇబ్బంది పడుతుంటే మళ్ళీ గ్యాప్స్ క్లోజ్ చేసేసి ఇదివరకులా మనం నార్మల్గా పెట్టచ్చు, కానీ ట్రీట్మెంట్ చేయించుకోకుండా వదిలిపెడితే గ్యాప్స్ పెరుగుతూనే ఉంటాయి, దాన్ని మీరు ఆపలేరు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000, దానికి ఒకసారి ఫోన్ చేసి శ్రమ అనుకోకుండా వెళ్ళండి, వెంటనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు మరింత క్లియర్గా చెప్తారు మిమ్మల్ని పరీక్ష చేసిన తర్వాత. రైట్, వీ హావ్ వన్ మోర్ కాలర్. రాధిక గారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి రాధిక గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం, నాది ఇది హెయిర్ గురించి ఇస్తున్నారు కదండి. ఏంటమ్మా? హెయిర్. ఎస్ చెప్పండి. జుట్టు గురించి అడుగుదామని కాల్ చేస్తానండి. చెప్పండి రాధిక ప్లీజ్. హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందండి. ఓకే. డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది, అసలు గ్రోయింగ్ అవ్వట్లేదు. రైట్. చాలా మంది చూడండి, ఆడవాళ్ళు కాదు మగవాళ్ళు కాదు హెయిర్ ఫాల్ అనే సమస్యతో బాధపడతారు. బ్లైండ్గా నమ్మండి, ఫస్ట్ హెయిర్ ఫాల్ ఉందా లేదా ఐడెంటిఫై చేయాలి. 80 స్ట్రాండ్స్ వరకు 60-80-100 స్ట్రాండ్స్ రాలిపోవడం అంటే వెంట్రుకలు రాలిపోవడం నార్మలే. మనం తలస్నానం చేసినప్పుడు బాత్రూంలో కొన్ని వెంట్రుకలు రావడం నార్మలే. అలా కాకుండా హెయిర్ విపరీతంగా పడిపోయి మళ్ళీ హెయిర్ రీగ్రో అవ్వట్లేదు అంటే డెఫినెట్గా మనం హెయిర్ ఫాల్గా కన్సిడర్ చేయాలి. రెండోది, హెయిర్ ఫాల్కి రీజన్ మీరే చెప్తున్నారు చుండ్రు, డాండ్రఫ్ ఉంది అని చెప్తున్నారు. డాండ్రఫ్ ఉండే వాళ్ళకి ఏమవుతుంది అంటే అది ఒక రకమైన ఇన్ఫెక్షన్. అది ఏం చేస్తుంది, మన స్కాల్ప్ ఏదైతే మన జుట్టు పెరగడానికి గ్రౌండ్ ఏంటి, ఈ తలలో ఉండే స్కిన్, ఆ స్కిన్ హెల్త్ని పాడు చేస్తుంది. చెట్టు బాగా పెరగాలి అంటే భూమి సారవంతంగా ఉంటేనే బ్రహ్మాండంగా చెట్టు పెరుగుతుంది. అలానే జుట్టు కూడా ఎంత క్లీన్గా ఇన్ఫెక్షన్ లేకుండా పూర్తి పోషకాలతో మన స్కాల్ప్ ఉంటుందో అక్కడ వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా జుట్టు ఒత్తుగా వస్తుంది, జుట్టు రాలిపోవడం అంటూ జరగదు. కానీ డాండ్రఫ్ ఏం చేస్తుంది, మొత్తం ఈ స్కాల్ప్ అంతటినీ కూడా పాడు చేస్తుంది, మొత్తం సారం అంతా తీసేస్తుంది. సో డెఫినెట్గా అక్కడ బలం లేదు కాబట్టి జుట్టు రాలిపోతుంది, అక్కడ బలం లేదు కాబట్టి మళ్ళీ జుట్టు రాదు. సో మీరు చేయవలసింది ఏంటి, ఫస్ట్ చుండ్రు తగ్గించుకోవాలి, హెయిర్ మళ్ళీ రీగ్రో అయ్యేటట్టు చూసుకోవాలి. మహబూబ్ నగర్లో పార్థ స్కిన్ అండ్ హెయిర్ ఉందండి, మీ స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు చెప్తారు. అక్కడికి వెళ్తే ముందు మీరు షాంపూ మారుస్తారు, హెయిర్ అనాలిసిస్ చేస్తారు, షాంపూ మారుస్తారు, మల్టీవిటమిన్ ఇస్తారు. డాండ్రఫ్కి హెయిర్ ఫాల్కి చిన్న ట్రీట్మెంట్ వెరీ మినిమల్ మంత్లీ ఒక్కసారి చేస్తారంతే, ఇమ్మీడియట్గా 1 నెల 2 నెలలు గడిచేసరికి మీరే చూస్తారు హెయిర్ ఫాల్ ఇమ్మీడియట్గా ఆగిపోతుంది. హెయిర్ రీగ్రో అవ్వడానికి 2nd మంత్ నుంచి మీరు నోటీస్ చేస్తారు. ఒకసారి ట్రై చేయండి, 4-5 సిట్టింగ్స్ తీసుకోవాలి మీరు, ఎందుకంటే ఇక్కడ జరిగేది మ్యాజిక్ కాదు, ప్రాపర్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ ద్వారా ఏది చేసినా కూడా టైం ఇవ్వాలి, ఎందుకంటే బాడీలోంచి స్వతహాగా హెయిర్ రీగ్రో అయ్యేటట్టు చేయాలి కాబట్టి. రైట్, వీ హావ్ వన్ మోర్ కాలర్. శివారెడ్డి గారు గుంటూరు నుంచి. నమస్తే అండి శివారెడ్డి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్, ప్లీజ్ చెప్పండి. నమస్తే మేడం గారు. సార్ నమస్తే, చెప్పండి సార్. నేను మా బాబుకి గుంటూరులో పళ్ళుకి చెట్టు ఒకటి వేసి మేడం గారు, ఇక్కడ సీట్లు ఎక్కించాం మేడం గారు. ఓకే. ఆయన తోటికి రెస్పాన్స్ సైకిల్ మేడం గారు, మేము 4 గంటలకి మేడం గారు కనీసం నెలకొకసారి మనం పిలుస్తాం చెప్పారు సార్. మమ్మల్ని ఏ బ్రాంచ్కి వెళ్ళారు సార్? మేడం గారు గుంటూరు అండి, గుంటూరు మేడం గారు. గుంటూరులోనే 2 బ్రాంచ్లు ఉన్నాయి సార్, లక్ష్మీపురం, కొత్తపేట, మంగళగిరి అని. ఎక్కడికి వెళ్ళారు మీరు? గుంటూరులో వచ్చేసి లక్ష్మీపురం మేడం గారు. లక్ష్మీపురం. ఓకే సార్, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. మీరు అలా ఏదైనా ఇబ్బంది ఉంటే కూడా 0404142000 నంబర్కి ఒక్కసారి ఫోన్ చేసి చెప్తే ఇమ్మీడియట్గా మేము అటెండ్ చేస్తాం. అయినా మీరు ఇంకొకసారి నేను కూడా పర్సనల్లీ అటెండ్ చేస్తాను, ఇష్యూ ఏం లేదు. పాత డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ కూడా స్ట్రెంగ్త్ ఇదేనండి. ఇప్పుడు ఏంటంటే
రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఎక్కడైనా ఏ బ్రాంచ్ లో అయినా పేషెంట్ ఏమాత్రం ఇబ్బంది పడినా కూడా మా కాల్ సెంటర్ నెంబర్ ఏదైతే ఉందో 0404142000 దానికి ఒకసారి ఫోన్ చేసి అమ్మా ఈ బ్రాంచ్ లో మాకు ఈ సమస్య అవుతుంది అని మీరు చెప్తే వితిన్ నో టైం వితిన్ అంటే ఒక రోజులో ఒక గంటలో కూడా మేము ఎవరైనా అటెండ్ అయ్యి ఇమ్మీడియట్ గా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతాము, అలాగే స్పెషలిస్ట్ ని మార్చగలుగుతాము, మీకు తగినట్టుగా మీరు సాటిస్ఫై అయ్యే వరకు మేము ట్రీట్మెంట్ చేసే శక్తి పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ కుంది. దానివల్లే మాకు ఈ సక్సెస్ రేట్ కూడా పేషెంట్స్ కూడా ఫస్ట్ లో ఏమాత్రం ఎక్కడ ఇన్ని బ్రాంచ్లు 127 బ్రాంచెస్ లో ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా వెంటనే సరిదిద్దుకునే శక్తి కూడా పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ కుందండి. రైట్. అండ్ డాక్టర్, యాక్సిడెంట్ వల్ల కానివ్వండి, ఇతర కారణాల వల్ల పళ్ళు ఊడిపోయి బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, సో అలాంటి వాళ్ళకి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు అంటారా? పెట్టచ్చు. చాలా వరకు కూడా యాక్సిడెంట్ అయిన వెంటనే ఎవరు భయపడక్కర్లేదు. యాక్సిడెంట్ అయిపోయిన వెంటనే పన్ను ఊడి చేతిలోకి వచ్చినా భయపడాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆ పన్ను పట్టుకుని అరగంటలో రాగలిగితే అదే పన్ను మళ్ళీ రీఇంప్లాంటేషన్ చేయొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. కానీ దాన్ని స్ప్లింటింగ్ చేసి 2 వారాల నుంచి 8 వారాల వరకు అలానే వదిలిపెడితే మళ్ళీ అతుక్కుంటుంది అది. కాకపోతే దాన్ని ఎలా తీసుకురావాలి అంటే మీరు నోట్లో పెట్టుకునే తీసుకురావచ్చు, పాలల్లో వేసి కానీ నార్మల్ సిలైన్లో కానీ వేసి తీసుకురావచ్చు. అరగంట దాటితే పనికిరాదు. మరి ఆ పన్ను పోతే ఎలా పెట్టుకోవాలి? ఏం పర్వాలేదు, ఇప్పుడుంటే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఏంటి, ఎక్కడ పన్ను లేదో అక్కడ వేరుకు బదులుగా ఇంప్లాంట్ పెట్టి వెంటనే మరుసటి రోజుకి కానీ సాయంత్రం కానీ ఫిక్స్డ్ పన్ను పెట్టేయచ్చు. అంత స్పీడ్గా చేయగలుగుతున్నాం. సరే, మీరు పన్ను పెడతారు, అది గుర్తుపడితే బాగుండదు కదా, నా ఒరిజినల్ పన్నులా ఉంటుందా? మీ ఒరిజినల్ పన్నులాగే మనం ఆర్టిఫిషియల్ పన్ను కూడా పెట్టగలము ఫిక్స్డ్ పద్ధతిలో. దానికి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందేమో, ఎక్కువ ఏమి ఉండదు. మీరు నార్మల్ మీ ఒరిజినల్ పళ్ళు 2 పుట్ల బ్రష్ చేసుకునే అలవాటు ఉంటుంది కదా, మన ఆర్టిఫిషియల్గా పెట్టిన ఫిక్స్డ్ పళ్ళు కూడా 2 పుట్ల బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. అంతకుమించి ఏముండదు. చూసారు ఎంత సింపుల్గా ఉందో. సో ఎవరు కూడా యాక్సిడెంట్ అవ్వకూడదు బై గాడ్స్ గ్రేస్. ఒకవేళ పొరపాటున అయినా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా మేము ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నాము. ఈరోజు పేషెంట్ పళ్ళు లేకుండా రాగలిగితే వస్తే కనుక మేము ఇంప్లాంట్ పెట్టి నెక్స్ట్ డేకి మేము ఫిక్స్డ్ టీత్ పెట్టి పంపించేసే అంత స్పీడ్గా ఇప్పుడు ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. సో ఎవరు కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం 1% కూడా లేదు. రైట్. వి హావ్ అ కాలర్ కామేశ్వరరావు గారు శ్రీకాకుళం నుంచి. నమస్తే అండి కామేశ్వరరావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, డాక్టర్ గారితో మాట్లాడండి. మేడం నమస్తే. మేడం సార్. నమస్తే సార్, చెప్పండి. మేడం ఒక ఒక 10 రోజుల కింద రూట్ కెనాల్ చేశాను మేడం, రూట్ కెనాల్. ఓకే. అయితే పై దండంలో 2 పళ్ళు మేడం. ఓకే. ఆ చేసే పళ్ళు ఇంకా 2 పళ్ళు బాగా అది క్లీన్ అవుతుంది మేడం. చాలా వరకు కూడా రూట్ కెనాల్స్ ఎప్పుడు చేస్తాం చూడండి, పళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు చేస్తాం, పళ్ళు పుచ్చిపోయినప్పుడు రూట్ కెనాల్స్ చేస్తాం. పళ్ళు పుచ్చిపోయినప్పుడు రూట్ కెనాల్ చేసినప్పుడు ట్రీట్మెంట్ పూర్తయిపోవాలి. ట్రీట్మెంట్ పూర్తి అవ్వకుండా మధ్యలో ఆపితే పెయిన్ వస్తుంది, ట్రీట్మెంట్ సరిగా చేయకపోతే పెయిన్ వస్తుంది. అందుకని మనం ఏదైనా ట్రీట్మెంట్ అటెంప్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉందా, వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉందా, వెల్ ఎక్యూప్డ్ ఉందా, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారా, స్పెషలిస్ట్ చేస్తున్నారా అనేది మనం చూసుకోవాలి. అలా చూసుకోకుండా చేసుకుంటే ఏంటి, సరిగా అవ్వకపోవడం వల్ల పెయిన్ పెరగడము లేదా ఉన్నది పాడవడము జనరల్గా జరుగుతుంది. బేసిక్ నీడ్స్ అనేవి అవసరం. మీకు కూడా మీరు ఎక్కడ చేయించుకుంటున్నారు, మీ నొప్పి ఎందుకు వస్తుంది అనేది పరీక్ష చేయాలి సార్. మీరు మీ డాక్టర్ గారి దగ్గరికే వెళ్ళండి. ట్రీట్మెంట్ మధ్యలో డాక్టర్స్ని మార్చడం మంచిది కాదు, ఎప్పుడు నేను అది అడ్వైజ్ చేయను. మీరు ఏ డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో ఆయన దగ్గరికి వెళ్ళండి. ఒకసారి చెప్పండి నాకు నొప్పి వస్తుంది సార్, మళ్ళీ ఒకసారి చూడండి అని కరెక్ట్ చేసుకుంటారు. పెద్ద ఇష్యూ కాదు, నార్మల్ చేయొచ్చు. లేదు మా హెల్ప్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 0404142000, దానికి ఒకసారి ఫోన్ చేసి రండి. మా దగ్గర ఎండోడాంటిస్ట్ అనే రూట్ కెనాల్ స్పెషలిస్టులు ఉంటారు, వాళ్ళు చెకప్ చేసి వెంటనే వితిన్ నో టైం ఒక్క రోజులో మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, మీ పెయిన్ కూడా పూర్తిగా కంట్రోల్ అవుతుంది. పళ్ళు పుచ్చిపోతున్నాయి, ట్రీట్మెంట్ చేసుకోవాలి, అస్సలు భయపడద్దు. చాలా సింపుల్ ఎండో రోటరీతో చేస్తాము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది. ఒకప్పుడు హ్యాండ్ ఫైలింగ్ చేసేవాళ్ళం, అప్పుడేంటి 4 సిట్టింగ్లు 5 సిట్టింగ్లు పట్టేవి. ఇప్పుడు కేవలం 1 సిట్టింగ్లో ఫినిష్ అవుతుంది, ఇన్ఫెక్షన్ బాగా ఉంటే 2 సిట్టింగ్స్లో రూట్ కెనాల్ అయిపోతుంది. 3వ సిట్టింగ్కి లేదా 2వ సిట్టింగ్కే మీ క్యాప్ పెట్టేస్తాం. చూడండి ఎంత స్పీడ్గా ఉంది. 2 పెయిన్ ఏముండదు, లోకల్ ఎనస్థీషియాలో చేస్తాము. పేషెంట్ 2వ సిట్టింగ్కి వచ్చినప్పుడు మళ్ళీ ఎనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇంత చక్కగా స్పీడ్గా చేసే అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉంది. సో పళ్ళు పుచ్చిపోయినాయి అని తీయించుకోవడం కానీ
ట్రీట్మెంట్ చేయకుండా వదిలేయడం కానీ చేయడం మంచిది కాదు. అలా వదిలేస్తే ఏంటంటే ఆ పన్ను పోతే ఒకటే పోదు, అది మిగతా పళ్ళన్నిటికీ కూడా ఆ పుచ్చిపోయిన పళ్ళన్నీ పాకిపోయి నోట్లో పళ్ళన్నీ నల్లగా మారిపోవడం, నోట్లో పళ్ళన్నీ విరిగిపోవడం, అవి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎముకల్లో గడ్డలు అవ్వడం లాంటి సమస్యలు చూస్తారు మీరు. రైట్, ఇందాక పళ్ళు ఊడిపోయిన సందర్భాల్లో ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చు అని చెప్పారు డాక్టర్. సో షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఫిక్స్డ్ టీత్ పెట్టుకోవచ్చు అంటారా? డెఫినెట్గా పెట్టుకోవచ్చు. చూడండి, చాలా వరకు కూడా షుగర్ పేషెంట్లకి ఒక అపోహ ఉంటుంది. చాలామంది చెప్పుంటారు మీకు షుగర్ ఉంది కాబట్టి మీకు ఫిక్స్డ్ పళ్ళు రావు, మీకు షుగర్ ఉంది కాబట్టి డెంటల్ ట్రీట్మెంట్స్కి వెళ్ళకూడదు, షుగర్ ఉంది కాబట్టి పళ్ళు లూజ్ అయిపోయి పడిపోవడం మామూలే అలా చెప్తారు. ఇందులో ఒకటి కూడా నిజం లేదండి, అన్నీ అబద్ధాలే. మీకు షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, గుండె జబ్బులు ఉన్నా పళ్ళు లూజ్ అయిపోయి పడిపోవు. ఎందుకంటే ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం 5 మంది తీసుకుంటే 3లో షుగర్ పేషెంట్లు ఉంటారు. 3కి మరి పళ్ళు లేకుండా అందరూ ఉండాలి కదండి. ఇప్పటికి ఎందుకు అందరూ లేరు చెప్పండి, అందరూ హ్యాపీగా వాళ్ళ టీత్తో వాళ్ళు ఉన్నారు? నో, షుగర్ ఉండే వాళ్ళలో గమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అవి సరైన టైంకి ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల పళ్ళు లూజ్ అయిపోవడము, పళ్ళు పడిపోవడం లాంటివి జరుగుతాయి. సో ట్రీట్మెంట్ ఎక్కడ జరగాలి? గమ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, నోట్లోంచి స్మెల్ వచ్చినా ట్రీట్మెంట్ చేసుకుంటే మీ సొంత పళ్ళు మీకుంటాయి. మరి పళ్ళు ఆల్రెడీ ఊడిపోతే పళ్ళు పెట్టుకోవచ్చా? హ్యాపీగా పెట్టుకోవచ్చు, షుగర్ కంట్రోల్లో ఉంటే చాలు. పైగా షుగర్ పేషెంట్లన్నా, బీపీ పేషెంట్లన్నా, గుండె జబ్బులున్నా ట్రీట్మెంట్ విధానాన్ని మార్చి మీకు తగినట్టుగా చేసి ఫిక్స్డ్ పళ్ళు ఇస్తాం. జనరల్గా పళ్ళ అవసరం అనేది వయసు పైపడిన వాళ్ళకి అవసరం. 45-50 దాటిన తర్వాత దగ్గర నుంచి మనం ప్రాపర్ డైట్ తీసుకుని ప్రాపర్గా తింటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటాం, పక్క పనుషుల మీద డిపెండ్ అవ్వకుండా ఉంటాం. ఆ దశలోనే షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, లేకపోతే వేరే పళ్ళు లూజ్ అయినా అప్పుడే కనపడతాయి. అప్పుడు పళ్ళు పెట్టలేకపోతే ఇంకా అడ్వాన్స్మెంట్ ఎక్కడుంది చెప్పండి? డెఫినెట్గా పెట్టచ్చు, ఏమి డౌట్ లేదు. ఎవరైనా అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. ఒకసారి ఆ నెంబర్కి ఫోన్ చేసి మాతో మాట్లాడితే చాలు, మేము ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఇస్తాము. లేదా వీడియో కాల్ కూడా మాట్లాడచ్చు మాతో, డిజిటల్ కన్సల్టేషన్. లేదా ఎవరికైనా ఇంకా ఇన్సిస్ట్ చేస్తే హోమ్ కన్సల్టేషన్ కూడా చేస్తాం, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూస్తాం. అలా ఎవరికి ఏదైనా నీడ్ ఉంటే కనుక డెఫినెట్గా వీఆర్ ఆల్వేస్ దేర్. చాలా ఈజీగా పెడుతున్నామండి ఫిక్స్డ్ పళ్ళు అందరికీ. ఏవో కొన్ని సందర్భాల్లో తప్ప, చాలా 2-3% కేసెస్లో తప్ప 98% కేసెస్లో ప్రతి ఒక్కరికి నమిలి తినడానికి ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు, ఇస్తున్నాము పార్థ 127 క్లినిక్స్లో కూడా. రైట్, మరిన్ని వివరాలు డాక్టర్. లక్ష్మి గారు విజయవాడ నుంచి. నమస్తే అండి లక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో 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 మేడం, చెప్పండి లక్ష్మి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నాకు పై దవడ మీద దవడ పై పళ్ళన్ని అరిగిపోయాయి మేడం. బాగా వన్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ నేను పాడంటే ఏళ్ళు రోడ్డు విజయవాడలో వెళ్ళా మేడం. అప్పుడు 5 వేలు అడిగారు మేడం. నాకు అంత స్థామత లేక వచ్చేసాను. అప్పటి నుంచి అసలు పట్టించుకోలేదు. పళ్ళేమో బాగా సంపన్నంగా అయిపోయి తినటానికి లేదు. నవ్వాలన్నా భయం అలా ఉంది మేడం. నా పరిస్థితి అంత రేట్ అవుతుందా అసలు? వాటి పరిస్థితి ఏంటి మేడం? అరిగిపోయిన పళ్ళకి ఎన్ని సమస్యలు ఉంటాయని ఇప్పుడు లక్ష్మి గారు చెప్తే విన్నారు. ఎందువల్ల ఆవిడ ఇంత కాంప్లికేటెడ్ సిచ్యువేషన్కి వచ్చారు? 3 సంవత్సరాల క్రితం సమస్యతో వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ చెప్పారు. ఆవిడ పర్సనల్ ఇష్యూస్ వల్ల ట్రీట్మెంట్ చేయించుకోలేకపోయారు. ఇప్పుడు 3 ఇయర్స్కి కంప్లీట్గా టీత్ అంతా డామేజ్ అయిపోయాయి. ఇలాంటి సమస్యలు ఉంటాయని పార్థ డెంటల్ 127 క్లినిక్స్లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉందండి. అంటే ట్రీట్మెంట్ మీరు ముందు చేయించుకుని మీ ఫీజుని మెల్లగా 10 నెలల పాటు 12 నెలల పాటు 18 నెలల పాటు కట్టి ఉండొచ్చు. మీకు 3 సంవత్సరాల క్రితం కూడా ఈ ఫెసిలిటీ ఉంది పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్లో. కాకపోతే మీరు అడిగి ఉండరు, లేదా మేబీ సమ్ మిస్కమ్యూనికేషన్. కాకపోతే ఏంటంటే మీరు ఆ రోజే ట్రీట్మెంట్ చేయించుకున్నా, లేకపోతే ఈ రోజు ట్రీట్మెంట్ అడ్రస్ చేసిన ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ ద్వారా మన అరిగిపోయిన పళ్ళని పూర్తిగా నార్మల్కి తీసుకుని రావచ్చు. ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు చూడండి, సరిగ్గా తినలేక ఏదైనా మంచినీళ్ళు తాగాలన్నా, టీ తాగాలన్నా, కాఫీ తాగాలన్నా అప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. పైగా ఏంటి, పళ్ళు అరిగిపోగానే మనం అన్ని పళ్ళు తీసేస్తారు అనే అపోహ ఒకటి ఉంది. అసలు పళ్ళు తీయకుండానే మ్యాక్సిమం ట్రీట్మెంట్స్ చేయొచ్చు మీరు టైంకి రాగలిగితే. అన్లేసిన అంటలు పట్టుకుంటే కదిలిపోయే పరిస్థితితో, లేదా కింద ఎముకలో గడ్డలైతే తప్ప పళ్ళు తీసేస్తాం తప్ప మ్యాక్సిమం అన్ని బ్రాంచెస్లో కూడా మేము పళ్ళు సేవ్ చేయడానికి ట్రై చేస్తాం. సో మీకు కూడా లక్ష్మి గారు, మళ్ళీ ఇప్పుడన్నా కనీసం ట్రీట్మెంట్ అటెంప్ట్ చేయండి. లోన్ ఫెసిలిటీ ఉందమ్మా, అందుకని వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఒకసారి చాలా మంది అనుకుంటారు కాస్ట్ అని చెప్పి, కాస్ట్ ఎప్పుడు కూడా మనం ట్రీట్ ఎప్పుడు, అందుకే మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెప్తాం, సమస్య స్టార్ట్ అయిన వెంటనే రండి ప్లీజ్. అలా కాకుండా మొత్తం కాంప్లికేట్ అయిపోయి
తినలేని మొత్తం చుట్టు ఊడిపోయాక వస్తారు, మొత్తం పళ్ళు అరిగిపోయాక వస్తారు, మొత్తం పళ్ళన్నీ లూజ్ అయిపోయాక వస్తారు, మొత్తం పళ్ళన్నీ పుచ్చిపోయి నల్లగా అయిపోయాక వస్తారు. అలా కన్నా ఒక పన్ను నల్లగా అయినప్పుడు రావచ్చు కదా. ఒక పన్ను పళ్ళ మధ్యన గ్యాప్స్ వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ పరిస్థితి రాదు కదా. ఒక పన్ను అరుగుతుంది, మనం చల్లటివి కానీ వేడివి కానీ తింటుంటే పళ్ళు జువ్వుమని లాగుతున్నాయి, అప్పుడే మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి ఉండొచ్చు కదా. ఒక పన్ను లూజ్ అవ్వింది, అప్పుడే వస్తే మిగతా పళ్ళు ఒక పన్నుకి ట్రీట్మెంట్ చేస్తే సరిపోద్ది కదా, అప్పుడు ఎందుకు కాస్ట్ అవుతుంది చెప్పండి. కానీ ప్రతి ఒక్కళ్ళు చేసే పని ఏంటి, మొత్తం పాడైపోయాక వస్తే ట్రీట్మెంట్ మొత్తానికి చేయాలి కదా, అప్పుడు కొంచెం కాస్ట్ పెరుగుతుంది. అయినా పార్థాలో ఎక్కడా కూడా కాస్ట్ కానీ ఎస్టిమేషన్ కానీ ఎక్కువ అని ఎవరు చెప్పరు. బట్ ట్రీట్మెంట్ డెలివరీలో కానీ ట్రీట్మెంట్ చేసే విధానంలో కానీ క్వాలిటీలో కానీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వం. ఇప్పటికీ కరోనా ముందు ఎలా ఉందో, కరోనా టైంలో కూడా, జ్యూరింగ్ కరోనా కూడా, లాక్డౌన్ టైంలో కూడా అదే సక్సెస్ రేట్తో అంతే కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేస్తున్నాము. పూర్తి అన్ని డిపార్ట్మెంట్స్ ఓపెన్ ఉన్నాయి. స్కిన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ పర్ఫెక్ట్గా చేస్తున్నాం. ఇంప్లాంట్స్, అలాగే ఇండియాలో ఇప్పటికే అత్యధికంగా ఇంప్లాంట్ ప్లేస్ చేసిన ఘనత పార్ద డెంటల్కే ఉంది. ఇప్పటికీ మేము కంఫర్టబుల్గా అదే ఈజ్తో చేస్తున్నాం. మోస్ట్ అడ్వాన్స్డ్ అలైనర్ ట్రీట్మెంట్ అంటే క్లిప్పుల ట్రీట్మెంట్, అలాగే ఇండియాలో అత్యధికంగా అలైనర్స్ ఇచ్చిన ఘనత పార్ద డెంటల్కి ఉంది. ఇప్పుడు అలాగే చేస్తున్నాము. అలాగే ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్స్, అవి కూడా మేము పార్థాలో ఇండియాలోనే అత్యధికంగా కేసెస్ చేసిన ఘనత ఉంది. స్మైల్ డిజైనింగ్స్ ఇండియాలో అత్యధికంగా చేసిన ఘనత ఉంది. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నామండి, ఇవన్నీ చేయగలుగుతున్నామంటే మేము ఫాలో అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఒకటి, మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని పార్థ డెంటల్ అడాప్ట్ చేసుకుని ట్రైన్ చేసి డాక్టర్స్తో, మోస్ట్ సీనియర్ అండ్ ఎక్స్పర్ట్ డాక్టర్స్తో చేయిస్తే దానివల్ల మాకు ఈ సక్సెస్ రేట్. రెండు, మేము ఫాలో అయ్యే ప్రోటోకాల్స్, కోవిడ్ ప్రోటోకాల్స్ అంటే 100% కోవిడ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ప్రతి స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్ కూడా వ్యాక్సినేటెడ్. మూడోది, మేము డెలివర్ చేసే మెటీరియల్స్ ఇంక్లూడింగ్ వారంటీ కార్డ్స్తోని మేము క్రౌన్స్ డెలివర్ చేస్తాం, క్యాప్స్ ఏవైనా కూడా. సో ఇన్ని జాగ్రత్తలు. ఎండోడాంటిక్స్ అంటే ఇప్పుడు రూట్ కెనాల్ చేశాము, ఇంతమంది కంప్లైంట్స్ చెప్పారు, కానీ మేము చేస్తే కంప్లైంట్సే ఉండవు. ఒకటి రెండు ఎక్కడన్నా కంప్లైంట్ వినపడినప్పటికీ వెంటనే సాల్వ్ చేసే శక్తి మాకు ఉంటుంది, ఎందుకంటే స్పెషలిస్ట్ చేస్తారు కాబట్టి ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. క్యాపిల్ స్పెషలిస్ట్ పెడతారు కాబట్టి ప్రాబ్లమ్స్ తక్కువగా ఉంటాయి. ఇంప్లాంట్లు స్పెషలిస్ట్లు పెడతారు కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎక్కడైనా పొరపాట్ల జరిగినా, ఎక్కడైనా ఫెయిల్యూర్ అనేది కానీ, డిస్కంఫర్ట్ అనేది కానీ పేషెంట్ చూసినా మళ్ళీ దాన్ని సరిచేసే శక్తి పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్కి ఉంది. 127 బ్రాంచెస్లో కూడా ఈ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నాం కాబట్టి ఈరోజుకి మా సక్సెస్ రేట్ 90-95% మేము ఇవ్వగలుగుతున్నాము. పేషెంట్స్ని కంఫర్టబుల్గా పంపించగలుగుతున్నాము. సంవత్సరం తర్వాత పేషెంట్ వచ్చినా చాలా రెస్పాన్సిబిలిటీతో వాళ్ళని హ్యాండిల్ చేయగలుగుతున్నాము. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఎవరైనా కూడా అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా భయపడకండి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇరవండి, సమస్య చిన్నగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోండి. ట్రీట్మెంట్ తక్కువ ఉంటుంది, సిట్టింగ్స్ తక్కువ ఉంటాయి, కాస్ట్ కూడా బై డిఫాల్ట్ చాలా తక్కువ ఉంటుంది. రైట్, వీ హావ్ వన్ మోర్ కాలర్. నవ్య గారు భూపాలపల్లి నుంచి. నమస్తే అండి నవ్య గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో, మా బాబు 7 ఇయర్స్ అండి. ఓకే, బాబు 7 ఇయర్స్ బాబు, ఆయన హెయిర్ మొత్తం వైట్ అవుతుంది. ఓకే, సీ 7 ఇయర్స్ బాబుకి వైట్ హెయిర్ వస్తుందంటే గ్రేయింగ్కి ట్రీట్మెంట్ ఉండదమ్మా. సరైన న్యూట్రిషన్ తక్కువ ఉంటుంది, మల్టీవిటమిన్ ఏదైనా ఇవ్వండి, లేకపోతే ఆయన పీడియాట్రిషియన్ ఉంటారు, పిల్లల స్పెషలిస్ట్ ఉంటారు కదా, ఒకసారి చూపించి చెప్పండి. వాళ్ళు ఏదైనా వైటమిన్ లోపం ఉంటే సబ్స్టిట్యూట్ చేస్తారు. దానికి చిన్న బిడ్డలకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉండదు, అది జుట్టు తెల్లబడడానికి ఉండదు. సరిగా భోజనం పెట్టకపోతేనే తల నెరుస్తుంది తొందరగా. ఎస్, అండ్ డాక్టర్ షుగర్ పేషెంట్స్కి ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు అని చెప్పారు, అలాగే కొంతమంది ఇంప్లాంట్స్ పెట్టకూడదు అని చెప్పి చెప్తూ ఉంటారు. సో అది నిజమేనా అంటారా? లేదండి, ఇప్పుడు చాలా వరకు కూడా షుగర్ పేషెంట్లకు వెళ్తే మీకు ఇంప్లాంట్ పెట్టకూడదండి, షుగర్ ఉంది అని చెప్తారు. మీకు చిగురు జబ్బు ఉందండి, మీకు ఎముక లేదు, చిగురు పాడైపోయింది, ఇంప్లాంట్ పెట్టి మీకు ఫిక్స్డ్ పళ్ళు రావు అని చాలామంది చెప్పుంటారు. నో, అదంత పాతదండి. పాత అంటే పాత, బాగా బ్యాక్ డ్రాప్, ఇప్పుడు ఎవరికైనా మనం పెట్టచ్చు. బట్ అన్నీ కూడా ఏంటంటే వితిన్ ద మెడికల్ టర్మ్స్లోనే చేయాలి. అంటే మీ షుగర్ రిపోర్ట్స్ కానీ మీ హెల్త్ కండిషన్ కానీ అనుకూలంగా ఉన్నప్పుడే ఇంప్లాంట్ పెట్టగలుగుతాం. బట్ చాలా వరకు కూడా చాలామంది షుగర్ పేషెంట్స్కి మనం నార్మల్ రేంజ్లోకి తీసుకొచ్చి ఇంప్లాంట్స్ పెడితే ఇంప్లాంట్ సక్సెస్ రేట్ బాగుంది. ఇప్పుడు ఎంతోమందికి మేము షుగర్ పేషెంట్స్కి ఫిక్స్డ్ పళ్ళు పెట్టాం, అందరూ హ్యాపీగా తింటున్నారు. పైగా తినేటప్పుడు నాకు ఫోన్ కూడా చేస్తారు, బాగా తింటున్నామమ్మా అని చెప్పి. సో ఇబ్బంది ఏమీ లేదు. అలాగే చిగురు లేని వాళ్ళు, చిగురు లేదు మాకు ఎముక లేదు అని చెప్తారు. నోరు తెరిచి చూస్తే ఇక్కడ మొత్తం ఫ్లాట్గా అయిపోయి ఉంటుంది, కానీ ఇక్కడ పైకి కనిపించేది కాదండి,
అది చాలా సాఫ్ట్ ప్రాసెస్, అది మామూలుగా రిజార్బ్ అయిపోతుంది. అది కాకుండా కింద హార్డ్ పెట్టిన ఉంటుంది, ఇక్కడ కార్టికల్ బోన్ ఉంటుంది, దీన్ని బేస్ చేసుకొని మనం ఇంప్లాంట్స్ ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరికి పళ్ళు పెట్టలేము, ఫిక్స్డ్ పళ్ళు రావు అనే ఇబ్బంది లేదు. పళ్ళ సెట్లు వాడే వాళ్ళకి, షుగర్ పేషెంట్లకి, చిగురు జబ్బులతో పళ్ళు పోయిన వాళ్ళకి, యాక్సిడెంట్స్లో పళ్ళు పోయిన వాళ్ళకి, నోట్లో ఒక్క పన్ను లేని వాళ్ళకి కూడా సునాయాసంగా 15 రోజుల్లో మనం ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. పళ్ళు ఇచ్చిన గంట నుంచి వాళ్ళు తినడం స్టార్ట్ చేయొచ్చు. ఇది పర్మనెంట్ ఫిక్స్డ్ టీత్ ప్రొసీజర్. ఇది ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఇదంతా డే కేర్ ప్రొసీజర్. అంటే మీరు రెస్ట్ తీసుకోవడం కానీ, హెవీగా బ్లీడింగ్ అవ్వడం కానీ, హాస్పిటల్ అడ్మిషన్స్ కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఇంప్లాంట్లు పెట్టుకుని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓన్లీ డే కేర్లో లోకల్ ఎనస్థీషియాలో, అంటే లోకల్గా మీరు ఎక్కడైతే ఇంప్లాంట్ ప్లేస్ చేస్తామో అక్కడ మటుకే ఇంప్లాంట్ పెట్టి ట్రీట్మెంట్ చేసే విధానం. ఇంత స్పీడ్గా, పర్ఫెక్ట్గా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు ఎవరికైనా. దీనికి ఏజ్ లిమిట్ కూడా ఏం లేదు. సో దీని గురించి ఎటువంటి క్వైరీస్ కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది 0404142000. అది పార్ట్ 127 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. మాకు బెంగళూరులో 25 పైగా బ్రాంచెస్ ఉన్నాయి. ఏపీ తెలంగాణలో ప్రతి డిస్టిక్లో, టౌన్లో పార్ట్ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో 55 పైగా బ్రాంచెస్ ఉన్నాయి. చెన్నైలో ఒక బ్రాంచ్ ఉంది. సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా మమ్మల్ని కనెక్ట్ అవ్వచ్చు. అలాగే ఫీజు విషయానికి వస్తే అన్ని బ్రాంచెస్లో కూడా డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని ఎవరైనా అనుకుంటే డెఫినెట్గా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్లో కూడా బ్యూటిఫుల్ సక్సెస్ రేట్ ఉంది. ఎవరైనా బట్ట తలతో బాధపడాల్సిన అవసరం అసలు లేదు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ హెయిర్ లైన్ పైకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు నాకు ఇలా నుదురు మీదకి హెయిర్ ఉండేది, నేను చాలా స్మార్ట్గా యంగ్గా ఉండేవాడిని. ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది, మొత్తం ఎక్కడో ఉంది జుట్టు. అలా బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలా ఆడవాళ్ళలో ఉంటారు, మగవాళ్ళలో ఉంటారు. వాళ్ళ హెయిర్ లైన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడ, మీ చిన్నప్పుడు మీ 15-16 ఇయర్స్ ఏజ్లో మీకు ఎక్కడి నుంచి హెయిర్ లైన్ ఉందో ఆ ఫోటోగ్రాఫ్ తెచ్చుకుంటే అక్కడి నుంచి మన హెయిర్ లైన్ ఇంప్రూవ్ చేస్తే మళ్ళీ మీకు యూత్ఫుల్ లుక్ వస్తుంది. ఇది టెంపరీ ట్రీట్మెంట్ కాదు, దిస్ ఇస్ పర్మనెంట్ ట్రీట్మెంట్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం ఎక్కడ ఆర్టిఫిషియల్ కానీ ట్రాన్స్పోర్టెడ్ కానీ బయట నుంచి తెచ్చిన హెయిర్ని వాడము, మీ సొంత హెయిర్నే వాడతాము. అది పర్మనెంట్గా ఉంటుంది మీరు లైఫ్ టైం అంతా. సో ఎవరు కూడా జుట్టు లేదు, జుట్టు ఊడిపోతుంది, రాలిపోతుంది అని భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మీకు అలాంటి డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నా కూడా ఆ నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని అడగచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. పేషెంట్స్ కూడా ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ దాట్. రైట్, ఇది ఇవాళ హలో డాక్టర్, కీప్ వాచింగ్. నమస్తే.